నిన్న పోస్ట్ చేసిన వీడియోని చాలా మంది తెలుగులో కావాలని కోరుకున్నారు కాబట్టి ఈ వీడియోని తెలుగులో అనువాదించడం అయినది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ అనేది చాలా అవసరం కానీ ఇప్పుడు హై క్లాస్ నుండి మిడిల్ క్లాస్ ప్రజల వరకు ఇది లగ్జరీ మరియు స్టేటస్ సింబల్ గా మారుతుంది మీ చేతిలో ఫోన్ ప్రీమియం ఫోన్ అయి ఉండడం నిజంగా అవసరమా అని ఆలోచించి నిర్ణయించుకోండి స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు మీ డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలనుకుంటే తప్పక ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రూల్ నెంబర్ 1 మీ బడ్జెట్ ను ఫిక్స్ చేసుకోండి ఏదైనా స్మార్ట్ ఫోన్ ను కొనే ముందు మీ బడ్జెట్ రేంజ్ ని సెట్ చేసుకోండి అంటే మీరు మొబైల్ కోసం ఖర్చు పెట్టగల మాక్సిమం అమౌంట్ మీ బడ్జెట్ ని మించి ఒక్క రూపాయి ఎక్కువన ఏ మొబైల్ ని కూడా తీసుకోవద్దు సాధారణంగా ఏ స్మార్ట్ ఫోన్ అయినా దాని లైఫ్ టైం 2 నుండి 3 సంవత్సరాలని గుర్తుంచుకోండి చాలా జాగ్రత్తగా వాడుకునే వారికి మాక్సిమం 4 ఇయర్స్ వస్తుంది మీ బడ్జెట్ డిసైడ్ చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోండి రూల్ నెంబర్ 2 మొబైల్లో మీకు ఏం అవసరమో గుర్తించండి అప్గ్రేడా లేదా అర్జెంటా మీరు మీ మొబైల్ ని అప్గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా దాన్ని సేవింగ్స్ నుంచే కొనండి క్రెడిట్ లేదా ఈఎంఐ లో కొనొద్దు మీ ప్రెజెంట్ మొబైల్ పాడైపోయి ఉంటే లేదా పోగొట్టుకుపోయి ఉంటే అటువంటి అర్జెంట్ పరిస్థితి అయితే మీ అవైలబిలిటీ ప్రకారం ఫుల్ పేమెంట్ ఆర్ క్రెడిట్ లో ఈఎంఐ లో కొనొచ్చు ఈ కొనే మొబైల్ మీకు ఎంత అవసరమో తెలుసుకోవడానికి ప్రస్తుతం మీరు వాడుతున్న మొబైల్లో మీరు యూజ్ చేసే యాప్స్ మరియు కొత్త మొబైల్లో యూజ్ చేయాలనుకుంటున్న యాప్స్ ఆర్ గేమ్స్ ను ఒక పేపర్ మీద రాసుకోండి తర్వాత దానికి అవసరమైన ప్రాసెసర్ మరియు ర్యామ్ కెపాసిటీని ఎంచుకోండి తర్వాత గ్యాలరీకి వెళ్ళి కెమెరా క్వాలిటీ ఎంత ముఖ్యమో మరియు మీ నెక్స్ట్ మొబైల్ కి అవసరమైన స్టోరేజ్ కెపాసిటీ ఎంత అనేది తెలుసుకోవడానికి మీరు గత 3 నెలల్లో తీసిన ఫోటోలు మరియు వీడియోలను చెక్ చేయండి రూల్ నెంబర్ 3 బ్రాండ్ మరియు ఫిజికల్ కలర్ ఆర్ డిజైన్ ప్రస్తుతానికి దాదాపు ప్రతి బ్రాండ్ తమ మొబైల్లలో మంచి క్వాలిటీని ఇస్తుంది కాబట్టి మీరు కష్టపడి సంపాదించిన డబ్బును బ్రాండ్ పేరుతో వృధా చేయకండి మీకు కావాల్సిన ఫీచర్స్ తక్కువ ప్రైస్ ఉన్న బ్రాండ్స్ లో దొరుకుతుంటే వాటిని మీకు నచ్చిన బ్రాండ్ మొబైల్స్ తో కంపేర్ చేసుకోండి దీనికోసం యూట్యూబ్ లో చాలానే వీడియోస్ అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం ఇండియాలో కొన్ని బ్రాండ్స్ మాత్రమే ఉన్నాయి ఏంటి ఇలా చెప్తున్నా అనుకుంటున్నారా అవును మీలో ఎంతమందికి తెలుసు రియల్మీ ఒప్పో వివో వన్ ప్లస్ ఐక్యూ ఈ 5 బ్రాండ్లు ఒకే పేరెంట్ కంపెనీ అయిన బీబీకే ఎలక్ట్రానిక్స్ కి చెందినవని అదే విధంగా రెడ్మీ పోకో అండ్ ఎంఐ కూడా షామీ కంపెనీకి చెందినవి కాబట్టి కేవలం 5 ప్రధానమైన బ్రాండ్స్ మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి అవేంటంటే యాపిల్ సామ్సంగ్ మోటరోలా బీబీకే అంటే వన్ ప్లస్ ఒప్పో ఇవన్నీ అండ్ షామీ బ్రాండ్లు గూగుల్ కూడా ఉంది కానీ దీంట్లో చాలా తక్కువ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి బ్రాండ్ ను ఎంచుకోవడంలో కన్ఫ్యూజ్ అవ్వకండి ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికంటే పెద్ద కంపెనీ మరియు కాస్ట్లీ ఫోన్ అయిన యాపిల్ వాడేవారిని అడిగి తెలుసుకోండి వాళ్ళు ఎంతవరకు సాటిస్ఫైడ్ గా ఉన్నారని అలాగే చూడటానికి కలర్స్ మరియు డిజైన్స్ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టద్దు ఎందుకంటే 100లో 90% మంది సేఫ్టీ కోసం బ్యాక్ కవర్ వేసుకుంటున్నారు అందులో సగం మొబైల్స్ యొక్క కలర్ మరియు డిజైన్ ని కనబడనీయవు రూల్ నెంబర్ 4 విలువను తెలుసుకోండి మొబైల్ చూస్ చేసిన తర్వాత మీరు చెల్లిస్తున్న డబ్బుకి తగిన విలువ లభిస్తుందా లేదా అనేది చెక్ చేయండి ఎందుకంటే మార్కెట్ లో వాటి యొక్క నిజమైన వాల్యూకి మించిన మొబైల్స్ చాలానే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అవసరమైతే మీరు సెలెక్ట్ చేసుకున్న మొబైల్ యొక్క నిజమైన క్వాలిటీ మరియు ఇన్ హ్యాండ్ ఫీల్ ని అందుబాటులో ఉన్న మీ స్నేహితులతో లేదా ఏదైనా లోకల్ మొబైల్ స్టోర్ లో విజిట్ చేసి చెక్ చేసుకోండి రూల్ నెంబర్ 5 కొనడానికి సరైన సమయం మరియు స్థలం మీకు ఎమర్జెన్సీ లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న మొబైల్ పై ఆఫర్ల కోసం వెయిట్ చేయండి ఎంత కాదన్నా కనీసం 10% డిస్కౌంట్ ఏదో ఒక క్రెడిట్ కార్డ్ మీద మీకు లభిస్తుంది ఆ క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉండకపోవచ్చు కానీ ఈ రోజుల్లో మీ స్నేహితులు లేదా బంధువులు ఎవరి దగ్గర మీకు కావాల్సిన కార్డ్ ఉంటుంది ఈ సందర్భంలో చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి ఇతరుల క్రెడిట్ కార్డులలో ఎప్పుడూ ఈఎంఐ ఆప్షన్ ని ఎంచుకోకండి ఇంకొక ముఖ్యమైన విషయం ఎక్స్చేంజ్ మీ పాత మొబైల్ ని మీ కుటుంబంలో మరొకరి కోసం ఉంచవద్దు ఎందుకంటే అది చాలా కాలం పాటు పనిచేయకపోవచ్చు మరియు పూర్తిగా పాడైతే ఎక్స్చేంజ్ కూడా పనికి రాకుండా పోతుంది కాబట్టి దానిని ఎక్స్చేంజ్ చేసుకుంటే చాలా సార్లు ఎక్స్చేంజ్ మీద ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది కొనుగోలు చేసే స్థలం ఈ కాలంలో చాలా మంది ఈ కామర్స్ సైట్ల ద్వారానే కొనుగోలు చేస్తున్నారు కానీ మీరు ఎంత సురక్షితంగా లావాదేవీలు చేస్తున్నారు కాబట్టి దయచేసి కేవలం నమ్మకమైన వెబ్సైట్లు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ నుండి మాత్రమే షాపింగ్ చేయండి
లేదా క్రోమా అండ్ రిలయన్స్ డిజిటల్ వంటి మరో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో సేమ్ ప్రైస్ మరియు సేమ్ ఆఫర్లతో కొనుగోలు చేసే సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.